నల్గొండ జిల్లా పరిధిలోని నకరేకల అసెంబ్లీ ఎన్నికల బరిలో బరాబర్ ఉంటానని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. తనకు టికెట్ రాదంటూ ప్రచారం చేస్తున్నారని, పార్టీ జెండా లేకుండా ఇద్దరమే ఎన్నికల బరిలో దిగుదాం, ఎవరి సత్తా ఏంటో తెలుస్తుంది అంటూ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు బహిరంగ సవాలు విసిరారు. తనకు కేసీఆర్ కేటీఆర్లే బాస్ అని, మధ్యలో వచ్చిన వాళ్లకు భయపడేది లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత 4 ఏళ్ల కాలంలో కేసులు వేధింపులకు పాల్పడ్డా ఓపిక పట్టామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నకరేకల గులాబీ పార్టీ టికెట్ తమదేనని, తప్పకుండా గెలిచి తీరుతానంటోన్న వేముల వీరేశంతో మా సీనియర్ కరెస్పాండెంట్ అశోక్ రెడ్డి ఫేస్ టు ఫేస్. నకరేకల్లో వేముల వీరేశం దండు కదిలిందని చెప్పుకోవచ్చు. ఈరోజు తన జన్మదిన సందర్భంగా కూడా ఊరు వాడ కదిలింది. ఇక్కడ పుట్టినరోజు వేడుకలకు సంబంధించి భారీగా జన సమీకరణ జరిగింది. మనతో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఉన్నారు. సార్, చెప్పండి, మీరు పుట్టినరోజు వేడుకలు అనుకోవచ్చా, బల ప్రదర్శన అనుకోవచ్చా ఈ కార్యక్రమం? 100% పుట్టినరోజు వేడుకలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ కొత్తగా కాదు, హోలీ కానీ పుట్టినరోజు కానీ మిగతా ఏ ప్రభుత్వ కార్యక్రమాలైనా నేను ఎమ్మెల్యేగా లేకముందు హోలీ ఉత్సవాలు మిగతా యాక్టివిటీ, ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వ కార్యక్రమాలతో పాటుగా ఆనాడు ఉద్యమ కాలంలో ప్రతి సందర్భాన్ని ఒక పోరాట రూపకంగా మార్చుకునేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని అట్లే కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. అంటే మీరు కొన్ని వ్యాఖ్యలు ఈ స్టేజ్ నుంచి కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు. గత 4.5 సంవత్సరాలు ఓపిక పట్టాం, ఓపిక ఇంకా 4 రోజులు ఓపిక పట్టండి, గెలిచేది మనమే వచ్చేది మనమే అన్నారు. ఎలా చూడొచ్చు ఆ వ్యాఖ్యలు? డెఫినెట్లీ ఈ నియోజకవర్గంలో దాదాపు 1200 నుంచి 1400 మంది పోలీస్ స్టేషన్లలో అకారణంగా అనవసరంగా ఎలాంటి నేరం చేయకుండా దెబ్బలు తిన్నారు, హింసపడ్డారు, బాధపడ్డారు. ఒక సర్పంచ్ను కూడా డీటీసీలో పెట్టి కొట్టించి గుండు కొట్టించినటువంటి ఒక పరిస్థితి కూడా ఉన్నది. ఇవన్నీ కూడా భరించినాము, 4.5 ఏళ్ళు భరించినాము, ఇంకొక 6 నెలలు ఓపిక పట్టండి, మనం గెలిచిన తర్వాత ఈ అన్నిటికి పరిష్కారం దొరుకుద్ది అనేటువంటి విషయం నేను ఎప్పుడు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అంటే టికెట్ విషయంలో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన చిరుమర్తి లింగే టికెట్ నాదే అంటూ బహిరంగ కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు, మీరు ఎట్లా చూడవచ్చు? అధిష్టానం నుంచి మీకు ఎవరు భరోసా? నాకు కేసీఆరే భరోసా, నాకు కేసీఆరే అధిష్టానం నుంచి అన్ని. ఎవరైనా నాకు వస్తుందని చెప్పుకోవడంలో తప్పులేదు. డెఫినెట్లీ ఎవరైనా టికెట్ ఇవ్వాలనుకున్నప్పుడు అక్కడ గెలిచేటువంటి అవకాశాలను చూస్తారు, క్యాండిడేట్ మీద ఉన్నటువంటి పాజిటివ్ చూస్తారు, అక్కడ ప్రజలు ఒపీనియన్ తీసుకుంటారు, సర్వేలు చేసుకున్న తర్వాతనే ఈ క్యాండిడేట్ను పెడితే గెలుస్తారా లేదా, మైనస్ ఉంటే ఏం మైనస్ ఉంది, తప్పులు ఉంటే ఏం తప్పులు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసి టికెట్ ఇస్తారు. పోయినసారి నా ఓటమి అనేటువంటిది ఓన్లీ ట్రక్కు గుర్తు ద్వారానే ఓడిపోయినా తప్ప నేను టెక్నికల్ ఓటమే తప్ప ఇంకోటి కాదనేటువంటిది మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అనేక మంది మంత్రులు కూడా మాట్లాడారు. కాబట్టి ఆ కారణం చేత 100% నాకే టికెట్ వస్తుంది, నాకే ఇస్తాడు, నేనే గెలుస్తానేటువంటి విశ్వాసం నమ్మకం నాకున్నది. రాబోయే ఎన్నికల్లో గెలుపు తథ్యం తాను ఇక్కడి నుంచే బరిలో ఉంటా గెలుపు తథ్యం, అదేవిధంగా గులాబీ పార్టీ కార్యకర్తలు నాయకులు 4.5 సంవత్సరాల పాటు ఓపిక పట్టారు, ఇంకా 4 రోజులు ఓపిక పట్టండి, మీకు అండగా ఉంటాను అని వేముల వీరేశం భరోసా ఇస్తున్నారు. కెమెరామెన్ ఉపేందర్తో అశోక్ రెడ్డి,